2013 జరుగుతున్నటువంటి భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని అధికారం తీసుకోవడానికి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పైన వేసి కర్నర్ పార్లమెంట్ అభ్యర్థిగా విద్యాధికుడు మృదు స్వభావమైనటువంటి వెల్లిచాల రాజేందర్ రావు గారు చేతి గుర్తు కోటు వేసి గెలిపించమని ముందుగా మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తూ, 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చేటప్పుడు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మాటిచ్చి ఈ 10 సంవత్సరాల్లో నల్లధనం వెనక్కి తీసుకురావడం దేవుడెరుగు. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీని భాజపాని ఎన్నికల్లో ఓడించవలసినటువంటి ఆవశ్యకత ఎంత ఉందన్న మాట సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, పేదరిక నిర్మూలన చేస్తామని పేదలను మరింత పేదలుగా ఈ భాజపాలో అయినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పిన మాట, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామాలలో నిరుద్యోగాన్ని పెంచినటువంటి ఈ భాజపాను ఓడించవలసిన అవసరం ఉంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, జన్ధన్ ఖాతా తెరవండి, ధన్ ధన్ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క పేదవాడి ఖాతాలో కూడా 15 పైసలు కూడా వేయలేని ఈ భారతీయ జనతా పార్టీని ఓడించవలసిన అవసరం ఉందన్న మాట సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక మాట చెప్పాలి. ప్రజలందరం కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా 400 సీట్లు ఇవ్వండి, ఈరోజు ఈ దేశంలో మాకు అవకాశం కల్పించాలంటుండు. ఈరోజు ఈ 400 సీట్లు ఇవ్వాలనే దానిపైన ఓ కుట్ర కోణం కొనసాగింది, ఓ కుట్ర కోణం ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పి, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పని ఈరోజు 400 సీట్లు వల్ల అడుగుతూ తప్ప మన పైన ప్రేమ కాదని మాట చెప్తున్నా. ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఐఏఎస్ ఐపీఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేసిరంటే 45.5% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు కేవలం 27% ఇచ్చి రిజర్వేషన్ల కోతను ఇప్పటికీ అప్రతిగా అమలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని జాగ్రత్తగా ఉండి రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు జాతీయ ఉపాధి పథకాన్ని కూడా ఈరోజు కోత విధిస్తున్నారు. ఈరోజు మన జాతీయ ఉపాధి పథకం కూలీకి వెళ్ళేటువంటి వారికి మన ప్రభుత్వం వస్తే 400 రూపాయలు కూలీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారు తుక్కు కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చెప్పి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా చెబుతూ, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పరిపాలనను ఈరోజు మనం అందరూ కూడా ప్రజలకు చెప్పి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ధ్యేయంగా మనమంతా కూడా కష్టపడి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వెల్లిచాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని చెప్పి పేరు పేరున ఈరోజు హుజూరాబాద్ ప్రజానీకానికి కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది. ఈరోజు వినోద్ కుమార్ గారు నాన్ లోకల్ నాయకుడుగా ఆయన కోసం అవకాశం ఇచ్చిండ్రు, ఓసారి సంజయ్కు అవకాశం ఇచ్చిండ్రు, కానీ జిల్లాకు ఏం చేసినటువంటి పాపాన పోలేరు. అదే గతంలో పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్ మెంబర్కి అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చినాము, తిరుపతికి రైలు తీసుకురాగలిగినాము, అనేక విద్యాలయాలు తీసుకురాగినాము, అనేక ఆసుపత్రులు తీసుకురాగలిగినాము. ఈరోజు వీళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారంటే ఏమి లేదన్నమాట. ఈరోజు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం ఒక విషయాన్ని ప్రజలలో మనం చైతన్యం తీసుకురావాలి. ఏ గ్రామానికి వెళ్ళినా బండి సంజయ్ అంటున్నాడు అక్షంతలు వచ్చినాయి గ్రామానికి అని చెప్పని, అక్షంతలు పంచిరా అని చెప్పని మాట అంటున్నారు. ఈరోజు మనం ప్రజలను అడగాలి, అక్షంతలు ఎప్పుడు రావాలి? ఈరోజు పెళ్లి ఓ బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్లి అయిన తర్వాత తాళి కట్టడానికి అక్షంతలు వేస్తాం లేదు. గ్రామాల్లో హనుమాన్ ఆలయమే కానీ రామాలయమే కానీ వెంకటేశ్వర ఆలయమే కానీ పోచమ్మ ఆలయం కానీ ఎల్లమ్మ ఆలయం కానీ ఏ ఆలయమైనా నిర్మాణం పూర్తయి స్వామివారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి అక్షింతలను మన తలపైన వేస్తే
శుభము మోక్షము లేదా కుటుంబ సభ్యులకు తీసుకెళ్లి వేయాలంటే శుభము. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తే కాలే, అయోధ్యలో రాముడు కొలువే తీరలే, అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరగలేదు, అయోధ్యలో రాముడి పట్టాభిషేకం కాకంటే 15 రోజులు 4 రోజుల ముందు అక్షతలు పంపించారంటే దేనికి సంకేతం అంటున్నా? నిజంగా మన ప్రజల భారతదేశ ప్రజల మీద ఈ భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉంటే రాముడి పట్టాభిషేకం అయినాక, రాముడి విగ్రహ ప్రతిష్ట అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్షతలు తీసుకొచ్చి మనకిస్తే మోక్షం తప్ప ముందే 4 రోజుల ముందు నుంచి పంపిణీ చేసిరంటే ఎన్నికలలో ఓట్ల రాజకీయం కోసం కాకపోతే మరేందని విషయాన్ని మన ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ బండి సంజయ్, ఆయన నియోజకవర్గంలో ఉన్న రాజన్న ఆలయానికి అన్నపై తీసుకురాలే, అంజన్న ఆలయం కొండగట్టుకు అన్నపై తీసుకురాలే, కానీ మతాల పేరిట భావోద్వేగాన్ని పెంచి గెలవాలని చూస్తున్న బండి సంజయ్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని. ఈరోజు కన్న తల్లిని పొన్నం ప్రభాకరన్న గారి తల్లి గురించి కూడా ఈరోజు విమర్శించినటువంటి ఒక కన్న తల్లి గురించి అన్నరాని మాటలు అన్నటువంటి ఆయనకు తగిన బుద్ధిని ఈరోజు మనం ఎన్నికల్లో చెప్పాలని చెప్పి హుజూరాబాద్ ప్రజానీకానికి, కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వెలిజాల రాజేంద్రరావు గారిని పెద్ద మొత్తంలో ఈరోజు చేతి గుర్తుకోటు వేసి గెలిపించాలని చెప్పని పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.